ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ చికెన్ కాకుండా మనం సీ ఫుడ్ కి వచ్చినాము. చంద్రశేఖర్ అన్న మనకి ఇప్పుడు సీ ఫుడ్ ప్రాన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నారు. సో దీనికి చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నారు. సో దీనికి కూడా అగైన్ బేసిక్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు రాజధాని ఈ మటన్ ఐటమ్స్ కి బాగా ఫేమస్ కదన్న. సో ఇప్పుడు సీ ఫుడ్ కూడా రన్నింగ్ ఐటమ్ అయినా మన దగ్గర బాగా బయట చిల్లీ ప్రాన్స్ పెప్పర్ ప్రాన్స్ ఎలా ఉంటాయి హాఫ్ బాయిల్ చేసిన ప్రాన్స్ ఇవి టూ ప్లేట్స్. ఓకే సో వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, కోటింగ్ గీటింగ్ ఏం వాడకుండా, ఏ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడకుండా న్యాచురల్ గా చూస్తున్నారు. సో వీటిని కూడా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రాన్స్ తో పాటు ఇంకా సీ ఫుడ్ వెరైటీస్ ఏమంటాయి? ఫిష్ ఉందా? అలా వెళ్ళిపోయి సో బయట అల్లం వెల్లు పేస్ట్ లో ప్యాకేజ్ వచ్చిన కొన్ని డైల్యూట్ అయి ఉంటాయి కదా, ప్లస్ ఆ పవర్ కూడా ఉండదు, ఫ్రెష్ చేసుకునే పవర్. సో ఎవ్రీడే ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కర్రీస్ లో. గరం మసాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏ వాడుతున్నారు, మీరు క్రీమ్ బటర్ లాంటివి ఏం వాడట్లేదు, అయినా ఇంత టేస్ట్ ఎక్కువ వస్తుందండి. అది మీ హ్యాండ్లో ఉన్నట్టు లేదు. సో మీరు మీరు మీ ప్రాసెస్ కూడా ఆ టేస్ట్ కి కారణమై ఉంటుంది. ముందే బాయిల్ చేసి పెట్టుకోవడము, నీట్ గా చేయడము, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. నేను మామూలు సాల్టే వాడతారా, క్రిస్టల్ సాల్ట్ తెచ్చి పౌడర్ చేస్తారా దాన్ని? ఓకే. అచ్చా ఇది చికెన్ స్టాక్, ఇది చికెన్ స్టాక్. ఇంకా అసలు మనం ఇంకా స్పైసీ రాజధాని అని పెట్టాలి పేరు దీనికి, ఘాట్ రాజధాని. మామూలుగా ఇప్పుడు పెద్ద ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ లో పెద్ద రెస్టారెంట్స్ ఏం చేస్తారంటే లాస్ట్ కి క్రీమ్ వేస్తారు. క్రీమ్ వేసినప్పుడు ఏమైందంటే అది న్యాచురల్ గా క్రీమ్ టేస్ట్ బాగుంటుంది, కర్రీ అందరికి నచ్చుద్ది. ఆ